అందరికీ నమస్తే అండి. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ పెట్టి వేసింది మొన్న. అలాగే అనంతపురం డీఐజీ రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి గారి మీద కూడా ఈసీ బదిలీ పెట్టి వేసింది. వీళ్ళిద్దరి మీద కూడా మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నాయకులు అని. డీజీపీ గారి మీద అనేక ఫిర్యాదులు, కూటమి నాయకులు పదే పదే ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకెళ్ళడం, ఈసీకి ఫిర్యాదు చేయడం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈసీ కూడా కొన్ని వ్యవహారాల్లో సీరియస్గా దృష్టి పెట్టి నిఘా పెట్టి ఇంకా చర్యలు తీసుకోవాల్సిందే అని ఫిక్స్ అయ్యి డీజీపీ గారిని పక్కన పెట్టారు. ఇక అమ్మిరెడ్డి గారి విషయంలో కూడా ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన మీద టీడీపీ వాళ్ళు రకరకాల సందర్భాల్లో ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. సో ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ పొంగనూరు నియోజకవర్గంలో గొడవలు జరిగింది. పొంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ అధినేత ప్లస్ బీసీవై పార్టీ కార్యకర్తలను వైసీపీ వాళ్ళు కొట్టారు. కానీ ఆ ఘటనలో బీసీవై పార్టీ కార్యకర్తల మీదే కేసులు పెట్టారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఆయన మీద హత్యాయత్నం చేసి, కానీ ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు. సో అందుకని ఆయన పరారీలో ఉన్నారు. ప్లస్ ఆ కేసు కాకుండా ఇంకా వేరు వేరు కేసులు పెట్టేసరికి ఆయన ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యమో లేదా ఇంకా ఆయన ఎవరు బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వెళ్ళి పోలీసుల తీరు మీద ఫిర్యాదు చేశారు. రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యమో ఇవన్నీ కలిసి అమ్మిరెడ్డి గారి మీద యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళిద్దరితో సహా ఈ 2 రోజుల వ్యవధిలోనే 2 DSPల మీద యాక్షన్ తీసుకున్నారు. అలాగే ఈరోజు కానీ రేపు కానీ అట్ ఎనీ టైం 6 సీఐలు కొంతమంది ఎస్ఐల మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని పేరుపడి నిఘాలో ఉన్నారు కొంతమంది ఎస్ఐలు సీఐలు కూడా. సో వాళ్ళ మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం లేదా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మీదట ఇప్పుడు అసలు గేమ్ మొదలైంది. ఇప్పటి నుంచి పోలింగ్ డే వరకు 13వ తేదీ వరకు పోలీసుల మీద పూర్తి నిఘా ఉంటుంది. పోలీసుల కదలికల మీద, పోలీసుల వ్యవహార శైలి మీద, పోలీసులు అనుసరిస్తున్న విధానాల మీద, మొత్తం వ్యవహారం మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది. సో ఈ నిఘా నుంచి తప్పించుకోవడం కష్టం. మరోవైపు డీజీపీ గారు ప్లస్ కొంతమంది ఐపీఎస్ స్థాయి అధికారుల మీద బదిలీ జరిగింది కాబట్టి కూటమి అభ్యర్థులు కాస్త రెక్కలు వస్తాయి, కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు ఊపు వస్తుంది. అంటే పెద్ద స్థాయి అధికారులు మారిన తర్వాత ఆటోమేటిక్గా కింది స్థాయి పోలీసుల్లో, కింది స్థాయి అధికారుల్లో ఒక రకమైన ఆందోళన భయం మొదలవుద్ది. నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే ఆలోచనలోకి వస్తారు. ఒకవేళ అలా వ్యవహరించకపోతే, ఇప్పటికీ కూడా అధికార పార్టీ భక్తి ప్రదర్శిస్తే వాళ్ళ మీద టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు ఊరుకోరు. వీళ్ళు అజమాయిషీ చేయాలి, కంట్రోల్ చేయాలని చూస్తారు. సో అట్లా మొత్తానికి రాష్ట్రంలో మాత్రం పోలీసు వ్యవస్థ ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి పోలింగ్ వరకు, పోలింగ్ డే వరకు. ఆ తర్వాత పోలింగ్ డే రోజు మూడు తెలిసిపోద్ది, ఎవరికి ఓట్లు పడ్డాయనేది తెలిసిపోద్ది, అర్థమైపోద్ది. సో దాన్ని బట్టి వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో అటువైపు ఆటోమేటిక్గా మొగ్గు చూపుతారు. ముందుగానే గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను ముందుగానే కలుసుకోవడం, ఆ పోస్టింగ్ అడగడం, ఈ పోస్టింగ్ అడగడం, అవన్నీ యథాలాపంగా జరుగుతూ ఉంటాయి. జూన్ 4వ తేదీని రిజల్ట్స్ రాక ముందే కొంతమంది వెళ్ళి పోస్టింగుల కోసం వాలిపోవడం కూడా జరుగుద్ది అన్నమాట. అవన్నీ కామన్, 5 ఏళ్ళకొకసారి. కానీ ఈలోగా ఈ 1 వారం రోజులు మాత్రం పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 రోజుల్లో ఇంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు కాబట్టి రేపో మాపో అట్ ఎనీ టైం కొంతమంది ఎస్ఐలు సిఐల మీద కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ 1 వీక్ కూడా పోలీసులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అందరి మీద నిఘా అయితే ఉంటుంది. ఈసీ చాలా సీరియస్గా ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో అనేది గుర్తుపెట్టుకుంటే బెటర్. థ్యాంక్ యూ.